మీరే ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటి విషయం ఇకపోతే మరొక న్యూస్ ఏంటంటే ఈ మధ్య ఆది పురుష్ అనే పడినటువంటి ప్రభాస్ నటించినటువంటి ఒక చిత్రం రిలీజ్ అయింది ఇది రామాయణ కథ అనుకొని అందరూ అనుకుంటా ఉంటే లేదు లేదు ఇది రామాయణ కథనే కాదు అసలు మేము రామాయణాన్ని సినిమాగా తీయనే లేదు అంటూ కూడా చిత్ర యూనిట్ అనేది వారు చెబుతూ ఉన్నారు ఇంకా అందులో భాగంగా మరి ఆది పురుష్ రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది ఏమిటి అనంటే ఆది పురుష సినిమాను ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టగా ఎందుకంటే అందులో డైలాగులు సరిగ్గా లేవని అసలు అది రామాయణ కథనే కాదని స చూపెట్టాల్సినంత విధంగా చూపెట్టలేదని ఇలా రకరకాల విషయాలు అయితే వస్తూ ఉన్నాయి అయితే యాక్చువల్గా రామాయణం అనేది అదొక చరిత్రే కాదు అని ఈనాడు అనేక మంది నమ్ముతున్నారు ఎందుకు అని అంటే ఈనాడు అనేకమంది క్రైస్తవులు అనేక మంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే ఒకవేళ రామాయణము ఈ యొక్క మహాభారతము వాస్తవాలైతే ఆ చరిత్రలో ఉన్నటువంటి ఒక ఆర్కియలజి ఆర్కియాలజీ ఆర్కియాలజీ ఒక ప్రూఫ్ ఏదన్నా తీసుకొని రమ్మని చెప్పేసి పురాతత్వ శాస్త్రం అనేది ఒకటి ఉంది పురాతత్వ ఆధారాలు ఏమైనా ఉంటే మీరు తీసుకొని రండి దానికి సంబంధించినటువంటి అప్పుడు రాజులు పరిపాలించుంటే వాళ్ళ యొక్క అంతఃపురాలు ఎక్కడ వాళ్ళు తిరిగిన రథాలు ఎక్కడా వాళ్ళు భోజనం చేసిన పాత్రలు ఎక్కడ లేదా ఏదో ఒక ఆనవాలు ఏదో ఒక ఆనవాలు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి రాజులు వారు ధరించినటువంటి వస్త్రాలు వారు వాడినటువంటి కత్తులు ఖడ్గాలు వారు ఉన్నటువంటి కోటలు ఇప్పటికి మనకు కనబడతా ఉన్నాయి నిజాం కోట గోల్కొండ ఈ విధంగా అనేకమంది కిల్లాలు అనేకమైనటువంటి రకరకాల కోటలు కనబడతా ఉన్నాయి కదా ఒకవేళ రాముడు కృష్ణుడు అర్జునుడు వీళ్ళందరూ నిజంగానే ఉండి ఉంటే ఒకవేళ వాళ్ళు ఇక్కడే వేలారు వాళ్ళ రాజ్యం ఏది వాళ్ళు యుద్ధాలు జరిగినప్పుడు అన్ని లక్షల మంది వేల మంది చచ్చిపోతే మరి చనిపోయినటువంటి వాళ్ళ ఎముకలు ఎందుకు దొరకడం లేదు రథాలు ఎందుకు దొరకడం లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎందుకు దొరకడం లేదు గనక మరి ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో పురాతత్వ శాస్త్ర ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టాలని నాడు మంది అడుగుతూ ఉన్నారు మరి ఇవెందుకు ఎవరు చూపెట్టడం లేదు తెలియదు గనుక అయితే రామాయణం అయితే వాస్తవానికి అది చరిత్రనే కాదు ఒక కథ అది ఒక కథ ఊహించి రాసుకున్నటువంటి కథ అని ఈనాడు చాలామంది నమ్ముతా ఉన్నారు ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే రాముడు అనేట ఆయన ఒక రాజు మాత్రమే ఆయన అసలు దేవుడు కాదు అంటున్నాడు ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి అని ఆయన చెప్పుకొనే లేదు అంటున్నాడు ఈ మధ్య చాలామంది ఒకవేళ అది చరిత్ర కాకపోయినా రాముని యొక్క చరిత్ర చరిత్రనే కాకపోయినా ఆ కథ బాగుంది అందులో నీతి బాగుంది దాన్ని మేము అవలంబిస్తాం అనుకుంటున్నారు అది ఎవరిష్టం వారిది ఒక నీతి అనేది ఎవరైనా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు కానీ దేవుడు అంటే ఆయన దేవుడు అనడానికి మరి ఆధారాలు ఏమిటో చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎవరిని అడిగినా సరే మత ఈ యొక్క హిందూ మతంలోని మత పీఠాధిపతులను అడిగినా చెప్తలేరు గురువులను అడిగినా చెప్తలేరు పూజారు అడిగినా ఎవరు మాత్రము ఆధారాలను అయితే బయట పెట్టడం లేదు ఆర్కియాలజీ ప్రూఫ్స్ మాత్రం ఎవరు చెప్పడం లేదు చూపెట్టడం లేదు అయితే ఇకపోతే తాజాగా మరి ఈ యొక్క ఆది పురుష అనేటువంటి సినిమాకు సంబంధించి ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశీర్ శుక్ల వివాద వ్యాఖ్యలు చేశారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హనుమంతుడు దేవుడు కాదు ఆయన ఒక భక్తుడు ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా మనమే ఆయనను భగవంతుడిని చేశాము అని అన్నారు దీంతో నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజాలు మాట్లాడితే మరి ఇట్లానే ఉంటుంది ఇక్కడ హనుమంతుడు దేవుడు కాదు ఆయన ఒక భక్తుడు ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగానే మనమే ఆయనను భగవంతుని చేశాం తప్ప ఆయన నేను భగవంతుడని ఎప్పుడు చెప్పుకోలేదు మరి ఆయన భగవంతుడైతే కాదు అని మరి ఆయన దీని యొక్క ఆది పురుష రచయిత చెబుతున్నటువంటి సంగతి మరి దీన్ని చాలామంది ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ఆధారాలు అయితే లేవు హనుమంతుడు ఒక ఆయన ఆయన ఉండే దానికి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు అయితే ఏమీ కనబడడం లేదు పురాతత్వ శాస్త్రములో పురాతత్వ ఆధారాలు అయితే ఏమి కనబడతలేవు ఉంటే చారిత్రకమైనటువంటి ఆధారాలు చూపెడితే బాగుంటుంది అలా చూపెట్టకుండా ఊరికనే ఇష్టం వచ్చిన నమ్మకాలను ఏర్పాటు చేసుకుంటామంటే అది ఎవరిష్టం వారిది కానీ వాస్తవాలు వాస్తవాలే ఎప్పటికైనా అవాస్తవాలు అవాస్తవాలే ఎప్పటికైనా గనక ఈ విషయాన్ని అందరూ ఒకసారి గమనించండి మరి ఇందులో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు ఇష్టాలు వాళ్ళకు ఉండొచ్చు ఒకవేళ రాముడు ఆంజనేయుడు నిజము కాకపోయినా అది ఒక కథ ఆయన మేము నమ్ముతామంటే అది మీ ఇష్టం నమ్ముకోండి కానీ మోక్షము చేరడానికి సత్యదేవుడు నిజ దేవుడు ఒక్క ఆయననే ఉంటాడు ఆయన ద్వారానే పరలోకం సృష్టిం ఆయననే ఆయనని పరలోకం ఇవ్వగలడు అంతే తప్ప కోట్ల మంది దేవతలు భూమి ఆకాశాలను చేయలేదు కోట్ల మంది దేవతలు కలిసి సూర్యుని చేయలేదు కోట్ల మంది దేవతలు కలిసి భూమిని చేయలేదు కోట్ల మంది దేవతలు ఈ కోట్ల మందిని చేయలేరు ఒక కుటుంబాన్ని మొట్టమొదటి ఒక మనిషిని ఆదామును దేవుడు చేశాడు తన పక్క ద్వారా హవ్వను చేశాడు వాళ్ళ ద్వారా దీవించబడిన సంతానమే భూ ఈనాడు భూలోకం అంతా నింపబడింది ఇది బైబిల్ చెప్తున్నైతే చరిత్ర దీనికైతే అన్ని సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి ఆర్కియాలజీ ప్రూఫ్స్ కూడా ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అన్ని రకాల ఆధారాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి మిగతా వాటికైతే ఆధారాలు కనబడడం లేదు ఇక ఏ నమ్ముతారో నమ్మరు అనేది ఎవరిష్టం వారిది మీరు సత్యాన్ని నమ్మాలని అయితే నేను కోరుకుంటా ఉన్నాను మొత్తానికైతే ఈ యొక్క ఆది పురుష రచయిత మాత్రం ఈ వ్యాఖ్యలు అనేది మాత్రము చేయడం అనేది జరిగిందనమాట ఇక ఇవండి ఈరోజు విష